एंटीवी जिला वीरुलपाड़ मंडलम जेडपीटीसी सभ्युरालुगा 20 लक्ष निधुलु तेच्ची मंडलंलोनी 4 ग्रामाल अभिवृद्धिकि कृषि चेसिनट्लु कीर्ति सौजन्य तेलिपारु। जिला परिषत् सभ्युरालुगा ఎన్నికై 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా కంచకచెర్లలోని స్వగృహంలో నియోజకవర్గ మీడియా ప్రతినిధులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ చరిత్ర లేని నన్ను ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు సహకారంతో రాజకీయ రంగ ప్రవేశం చేయడం జరిగిందని రాబోయే రోజుల్లో కూడా వారి సహకారంతో వీరులపాడు మండల అభివృద్ధికి మరింతగా కృషి చేస్తారని తెలిపారు। నేను నా వీరులపాడు మండలంలో మరి ఎవరైతే జిల్లా పరిషత్ గ్రాంట్ల ద్వారా నేను అభివృద్ధి పనులు చేయడం జరిగిందండి। మాకు జిల్లా పరిషత్తులో దాదాపుగా ఫస్ట్ సంవత్సరంలో 20 లక్షలు ఇవ్వడం జరిగింది। వాటిని నేను 4 గ్రామాలకి మరి 5 లక్షలు చొప్పున నిధులు ఇచ్చి కల్వట్లే గాని డొంకరొట్లే గాని ఏర్పాటు చేయడం జరిగింది। అదే విధంగా జుజ్జూరు గ్రామంలో రంగాపురం అనే ఊరిలో ఎస్సీ ఎస్టీ నిధుల నుంచి మనం ఇంకొక 5 లక్షలు ప్రత్యేకంగా తీసుకొచ్చి అక్కడ సీసీ రోడ్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి। అదే రెండో దఫాల్లో కూడా మనం ఇప్పుడు ఒక దాదాపు ఒక 30 లక్షలకు నేను గ్రాంట్లు పెట్టడం జరిగింది। ఆ గ్రాంట్లు కూడా ఒక 5-6 గ్రామాలకి ప్రపోజల్స్ పెట్టాము। అవి కూడా వచ్చిన వెంటనే ఏవైతే ఆ గ్రామాలు ఉన్నాయో వాటిలో కూడా అభివృద్ధి పనులు చేయటం జరిగిందండి। మరి ఇవే కాకుండా నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అల్లూరు గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్లో హై టెన్షన్ వైర్ స్కూల్ నుంచి స్కూల్ మీదుగా వెళ్ళటం జరిగిందండి। అది మన ఎమ్మెల్యే గారి సమక్షంలో వారితో నేను పనిచేస్తూ ఆ హై టెన్షన్ వైర్ కూడా మనము షిఫ్ట్ చేయటం జరిగింది। మరి ఇదే కాకుండా పొన్నవర గ్రామంలో మరి గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన స్కూల్ నాడు నేడు ద్వారా స్కూల్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండింది। ఆ ప్రభుత్వంలో మరి అది ఆఫ్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ జరిగి మరి ఇప్పటికి కూడా నిరుపయోగంగా స్కూల్ ఉండటం జరిగింది। అది కూడా నేను వచ్చిన తర్వాత మొన్ననే కొత్తగా వచ్చిన ఏపీసీ గారి ద్వారా దాన్ని కూడా నేను ఇంకొక 20 లక్షలకి గ్రాంట్లు ప్రపోజల్స్ స్టేట్ ఆఫీస్కి కూడా పంపించడం జరిగిందండి। మరి ఇవే కాకుండా ఇంకా నా పదవి కాలం 3 సంవత్సరాలు ఉన్నింది। ఆ 3 సంవత్సరాల్లో కూడా నన్ను ఎన్నుకున్న ప్రజలకు నేను మరి నా సహా ఏవైతే మరి వారికి అవసరతలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తీర్చడానికి